కొండలెక్కి దేవుణ్ణి దర్శించుకోవడం అంటే అదొక పూర్వజన్మ సుకృతం అని అంటారు. మరి ఆ ఏడు కొండలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా? అసలు ఏడు కొండల పేర్లు ముందు చెప్తాను. అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, త్రేతాయుగంలో అంజనాదేవి పుత్ర సంతానం కోసం మాతాంగ మహర్షి సలహా మేరకు ఆకాశగంగ సమీపంలో 12 సంవత్సరాలు తపస్సు చేసింది. వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారునిగా పొందింది. అంజనాదేవి తపమాచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకి అంజనాద్రి అనే పేరు వచ్చింది. వృషభాద్రి పేరు ఎలా వచ్చిందంటే, కృతయుగంలో వృషభాసురుడనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు. అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు. విష్ణువు వృషభాసురునితో యుద్ధం చేశాడు. ఎంతటికీ వృషభుడు చనిపోకపోయేసరికి చివరకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనుని మహిమ తెలిపిన వృషభాసురుడు ఇక్కడ వెలసిన కొండకు తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు. మహావిష్ణువు వృషభుడు కోరిన వరాన్ని ఇచ్చి వధించాడు. అందువల్ల ఆ కొండకి వృషభాద్రి అనే పేరు వచ్చింది. నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఏడు కొండలలో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసుని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వెంటాడి అలసి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అతి పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. తన కురులలో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసునికి నిద్రభంగం అయ్యి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొస్టిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని, నీలాదేవికి చేరుతాయని వరమిస్తాడు. ఆ కారణం వల్లే కొండకు నీలాద్రి అని పేరు వచ్చింది. శేషాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి వివాహం కోసం శేషుడు ఈ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది. నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, సాక్షాత్ నారాయణుడే నివసించడం వల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది. వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, వేం కారానికి అమృతమని అర్థం. కట్టం అంటే ఐశ్వర్యం. నమ్మి కొలిచే వారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అని అర్థం. అలాగే పాపాలకు వేం అనే అర్థం ఉంది. ఆ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది. 3 నిమిషాలకు కుదించి ఏడు కొండలు ఎక్కిన వీడియో మీ అందరి కోసం చూపించాను. మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మనిషి దండం పెట్టుకుంటున్నావు? దండం పెట్టినా తిరుమల ఎంటర్ అయినా.